హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వాయిస్తో చేసే వీడియో అండి. నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, నా డ్రెస్కి నేను బీడ్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నాను. సో మీతో అది షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే, నేను డార్క్ గ్రీన్ కలర్ శారీ తీసుకొని దానిని నేను చుడీదార్ కట్ చేసి కుట్టుకున్నాను. సో చుడీదార్ కూడా నా ఓన్గానే నేను కుట్టుకున్నానండి, బయట అయితే నేను నేర్చుకోలేదు. సో అంతా ప్లెయిన్గా ఉంది. సో చిన్నగా డిజైన్ చేస్తే బాగుంటుందేమో అనిపించి స్టార్ట్ చేశాను బీడ్స్ తోటి. కాకపోతే మొత్తం డ్రెస్ అంతా చేస్తే హెవీగా బాగుంటుంది అనిపించి స్టార్ట్ చేసి మ్యాక్సిమం అయిపోవచ్చింది. కొంచెం అయితే వర్క్ బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసేస్తాను నేను. డ్రెస్కి వైట్ కలర్ అయితే బాగుంటుంది అనిపించిందండి, ఎందుకంటే డార్క్ గ్రీన్ కాబట్టి వైట్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ హెవీ రిచ్ లుక్లో అయితే ఉంటుంది అని కొంచెం కుట్టాక నాకు ఐడియా వచ్చింది. సో అలా అలా ఎక్స్టెండ్ చేసి మొత్తం డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసాను. డ్రెస్లో ఏంటంటే, థ్రెడ్ అయితే తక్కువ యూజ్ చేశానండి, ఎందుకంటే మనకి వైట్ కలర్ పూసలు బాగా హైలైట్ అవ్వాలని థ్రెడ్ వర్క్ అయితే తక్కువ యూజ్ చేశాను. అండ్ థ్రెడ్కి ఏంటంటే చైన్ స్టిచ్ యూజ్ చేసి కుట్టేశాను నేను చాలా సింపుల్గా. ఈ వర్క్ వచ్చేసి పూసలు నేను ఓన్గా డిజైన్ చేశాను, ఎందుకంటే బీడ్స్ కోసం మనకి ఈ డిజైన్ అయితే ఎక్కడ వెతుకుతాము అనుకుని నాకున్న ఐడియా ప్రకారం ఎలా కుట్టాలనుకున్నానో దాని ప్రకారం నేను గీసుకున్నాను ఓన్గాని. సో డ్రెస్ అంతా ఒకలాగా కుట్టాను, డిజైన్ బాటమ్ వచ్చి మార్చాను. సో ఇదే తీసుకెళ్ళి నేను చున్నీలో కూడా బాటంలో కుట్టానండి. బీడ్స్ వచ్చేసి దాదాపుగా ఒక 100 grams పైనే పడినాయి. డ్రెస్ అయితే చాలా హెవీగా ఉంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ రిచ్ లుక్ ఉంది. మెయిన్గా ఏమైనా ఫంక్షన్స్కి ఎలాగ వేసుకున్నా చాలా రిచ్ లుక్ ఉంటుంది. చూసారా, చున్నీకి నేను సింపుల్గా బార్డర్ డ్రెస్కి అయితే ఏదైతే చేశానో బాటమ్కి సేమ్ అదే డిజైన్ ఇక్కడ చున్నీకి బాటమ్ చేశాను. నా ఎంబ్రాయిడరీ డిజైన్ మీకు నచ్చిందా? వర్క్ అయితే నచ్చితే